వైద్య శిబిరాల ద్వారా గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖానంపల్లిలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖానంపల్లిలో ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ చైర్పర్సన్ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఎక్కువ మంది బాధపడుతున్నారన్నారు. ఈ విషయాన్ని సర్పంచ్ గుర్ర మనీష తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీంతో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. ప్రతిమా వైద్యుల సాయంతో సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ, ఎంపీడీఓ జయశీల, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, సర్పంచ్ గుర్రం మనీష, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు కౌశిక్, గీతారెడ్డి పాల్గొన్నారు. మనుషులు మా వాళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. వదిలిపెట్టి వెళ్తే గనక వాళ్ళు పనులు వదిలిపెట్టి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి తీరా ప్రాణాల మీదకి వచ్చేంత వరకు వాళ్ళు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఈ అశ్రద్ధ వలన ప్రాణాలు కోల్పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇదొకటి కార్యక్రమం నిర్వహించాలి అన్నట్లుగా ఆ ఉద్దేశంతో మేము మా ఎల్ఎం కొప్పుల చారిటేబుల్ ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది. అట్లాగే మన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. తర్వాత మీ దగ్గరికే వస్తుంది. మీరు హాస్పిటల్కి వెళ్తే తీరా మించుకొచ్చిన తర్వాత మీరు వెళ్తారు. వెళితే మీరు కష్టపడి సంపాదించుకున్నదంతా ఆ టెస్టులకి వాటికి వీటికి ఒక్క రోజులనే కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ ప్రమాదకరమైనవి అయితే ఇంకా మీకు అప్పులు పాలవుతారు. మీరు కొద్దిగా ఉన్నప్పుడే చూపించుకోవాలనే అవకాశం అనేది మా ట్రస్ట్ తరపున మీ ఎమ్మెల్యే గారు సహకారంతో ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం ప్రజలందరికీ నేను కోరుకుంటూ సెలవు.